हाई फ्रेंड्स, दिस इज रमना, वेलकम टू माय चैनल। गाइस, मन की टापिक अलर्ट तमिल चूसे उंटारु इटुवंटि सोदे कन्ना डैरेक्ट पॉइंट लोकि वच्चेदाम। सो मन की टापिक कोसर की 10,000 नुंचि 40,000 लोपु उंटे कनुक सो ए मोबाइल कोनाली, ए बेस्ट मोबाइल्स उन्नाय मार्केट लो अयिते कनुक ద బెస్ట్ మొబైల్స్ మీకు చెప్తాను। సో ఈ మొబైల్స్ అయితే గనక ఇస్ ద పర్ఫెక్ట్, మీరు పెట్టే అమౌంట్కి ఏ మొబైల్ మీకు సెట్ అవుతుందో చూసుకొని ఆ మొబైల్ అనేది కొనుక్కోండి। సో నేను మాత్రం 10,000 నుంచి 40,000 లో ఏ మొబైల్స్ ఉన్నాయో అవి మాత్రమే చెప్తాను, ఓకేనా। ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం। టాపిక్లోకి వెళ్ళిపోతే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని, సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। ఓకే గైస్, మన టాపిక్లోకి వస్తే గనక 10,000 లోపు ఏ మొబైల్స్ ఉన్నాయి అనుకుంటే గనక అక్కడ మనకి 5 మొబైల్స్ కనిపిస్తున్నాయి। ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి Realme Narzo 30A। ఈ మొబైల్ ఎందుకు అంత హైప్ అయిందంటే గనక ఇందులో ఉన్న ప్రాసెసర్ అయితే గనక ఇందులో మనకి G85 ప్రాసెసర్ తో వస్తుంది, అండ్ మనకి ఇందులో మైనస్ ఏంటంటే మొబైల్ HDSP తో వస్తుంది। ఈ రెండే మనకి ప్లస్ ఆర్ మైనస్, మిగతా అన్ని చాలా బెస్ట్ అన్నమాట। అంటే మనకి యావరేజ్ గా ఉంటాయి। కెమెరాస్ అయితే గనక 13 MP ఉంటుంది, అండ్ 2 MP ఉంటుంది, ఫ్రంట్ 8 MP ఉంటుంది। 1080x3000 రికార్డ్ చేసుకోవచ్చు, 16 MH బ్యాటరీ ఉంటుంది, 8W సపోర్ట్ చేస్తుంది Realme Narzo 30A। సో ఈ మొబైల్ ప్రైస్ మనకి ఈ మధ్య ప్రైస్ అనేది మనకి ఇంక్రీజ్ చేశారు కాబట్టి బేస్ వేరియంట్ 3GB 32GB అంటే మనకి 9000 కు వస్తుంది। మీరు ఇంకొక 4GB వేరియంట్ కావాలంటే 10000 కు వస్తుంది। అది మీ అమౌంట్ బట్టి ఉంటుందన్నమాట, ఈ మొబైల్ కొనాలేదని మీ బెటర్, మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ కొనుక్కోండి। ఇక నెక్స్ట్ మొబైల్ అయితే గనక మనకి అక్కడ మనకి మైక్రోమాక్స్ ఇన్1 కనిపిస్తుంది, అండ్ పోకో M2 మొబైల్ కనిపిస్తుంది। ఈ రెండు సేమ్ టు సేమ్ మనకి ఒకే ప్రైస్ సెగ్మెంట్ లో ఉన్నాయి, ఒకేలాగా ఉన్నాయి, ఈక్వల్ మనకి కెమెరా పర్ఫార్మెన్స్ కానీ, అండ్ ప్రాసెసర్ కానీ, బ్యాటరీ కానీ, అండ్ డిస్ప్లే కానీ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి। కెమెరా అయితే కనుక మనకి పోకో M2 వచ్చరికి బ్యాక్స్ 4 కెమెరాలు ఉంటాయి, మెయిన్ కెమ్ 13 MP ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 5 MP సూపర్ మైక్రో ఉంటుంది అంటే మ్యాక్రో ఉంటుంది, 2 MP డెప్త్ సెన్సర్ ఉంటుంది। మైక్రోమాక్స్ ఇన్ 1లో వచ్చరికి 5 MP ఉంటుంది, అండ్ 2 MP ఉంటుంది, ఫ్రంట్ 8 MP ఉంటుంది। రెండిట్లో మనకి G80 ప్రాసెసర్తో వస్తాయి కాబట్టి మంచి ప్రాసెసర్ ఈ ప్రాసెసర్ వచ్చేసరికి। ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడితే కనుక 5000 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి, సో మీకు ప్రైస్ అయితే కనుక బేస్ వేరియంట్ అంటే ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ప్లాన్తో వస్తుంది రెండు కూడా। సో డిస్ప్లే పరంగా అయితే కనుక మనకి ఎటువంటి వంక లేదు, కానీ బాగా ఉంటుంది డిస్ప్లే అయితే కనుక। సో ఈ రెండు మొబైల్స్ మనకి 10,000లో మనకి కనిపిస్తున్నాయి, మనకి 4GB 64GB ఇంటర్నల్. సో రెండిట్లో మనకి చాలా డిఫరెన్స్ మెయిన్ ఏంటంటే మనకి మైక్రోమాక్స్ ఇన్ 1లో ఎటువంటి బ్లోట్వేర్ కానీ ఏమి ఉండదు, క్లీన్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్తో మనకి ఈ మొబైల్ వస్తుంది। సో సూపర్ అన్నమాట, మీ ప్యూర్ ఆండ్రాయిడ్ కావాలి, మొబైల్ కావాలి 10,000లో అనుకుంటే కనుక ఈ మొబైల్ చాలా బాగుంటుంది। ఒకసారి చూడండి, కెమెరా క్వాలిటీ బ్యాక్ 5 MP కాబట్టి బాగానే ఉంటుంది, ఓకేనా। ఇంకా అయిపోయింది, ఇక నెక్స్ట్ 10,000లో మనకి అక్కడ మనకి ఇన్ఫినిక్స్ హాట్ 10S ఈ మొబైల్ మనకి ఎక్కువ కనిపిస్తుంది। సో ఇన్ఫినిక్స్ హాట్ 10S అనుకుంటా। సో ఈ మొబైల్ మనకి ఎందుకు ఎంత అయిపోయిందంటే కనుక ఇందులో ఉన్న ప్రాసెసర్ కానీ డిస్ప్లే కానీ బాగుంటుంది, డిస్ప్లే సైజ్ మనకి 6.82 HD డిస్ప్లేతో వస్తుంది, ఆ 90Hz రిఫ్రెషర్తో వస్తుంది। ప్రాసెసర్ వచ్చరికి G85 ప్రాసెసర్తో వస్తుంది, కెమెరా వచ్చరికి 5 MP వస్తుంది, ఫ్రంట్ 8 MP వస్తుంది కాబట్టి మనకి, సో మనకి బ్యాటరీ పరంగా, కెమెరా పరంగా, ప్రాసెసర్ పరంగా, డిస్ప్లే పరంగా మీకు అంత ప్రియట్ ఇవ్వను। సో లాంగ్ డిస్ప్లే కావాలి, మీరు ఎక్కువ ఆన్లైన్ క్లాసులు వింటాను అనుకుంటే కనుక, సో మీకు 10,000కి ఈ మొబైల్ ఇస్ ద బెస్ట్ మొబైల్, 10,000 90Hz రిఫ్రెషర్ అంటే మీరు ఆలోచించండి, ఓకేనా। ఈ మొబైల్స్ మనకి అండర్ 10,000 లోపు ఉన్న మొబైల్స్ ఇస్ ద బెస్ట్ మొబైల్స్, ఒకవేళ కొంటే కనుక ఈ మొబైల్స్ కొనండి, బెటర్గా ఉంటుంది। ఇంకా ఇన్ఫినిక్స్ హాట్ 10S అనేది మీకు చాయిస్ బట్టి ఉంటుంది, సో మీ లోకాలిటీలో సర్వీస్ పాయింట్ అవైలబుల్ బట్టి మీరు ఆ మొబైల్ కొనుక్కోండి, మిగతా అనేది చాలా బాగుంటాయి అనమాట, అది మీ ప్రియాన్ని బట్టి ఉంటుంది, ఓకేనా। ఇప్పుడు మనం 15,000కి వెళ్దాం, 10,000 నుంచి 15,000కి వెళ్దాం। సో ఈ మనకి ఈ గ్యాప్లో మనకి ఎన్ని మొబైల్స్ ఉన్నాయి, చాలా తక్కువ మొబైల్స్ ఉన్నాయి మంచివి అయితే, అది మొబైల్స్ పరంగా అయితే కనుక చాలా ఉన్నాయి। సో మంచిది ది బెస్ట్ మొబైల్ ఏంటంటే కనుక 10,000 నుంచి 15,000లో, సో మనకి ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 10, చాలా సేల్ అయింది మొబైల్ పరంగా అయితే కనుక ఇస్ ద బెస్ట్, ఇప్పటికీ వాడుతున్నాను, ఎక్సలెంట్గా ఉంది, హీటింగ్ సమస్య కానీ ఏమీ లేదు, ప్రాసెసర్ కానీ 670 ప్రాసెసర్ మంచి ప్రాసెసర్, డిస్ప్లే సూపర్ డిస్ప్లేతో వస్తుంది, కెమెరాస్ 5 MP వస్తుంది, ఫ్రంట్ యావరేజ్ కెమెరా 13 MP వస్తుంది, బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 33W సపోర్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అన్ని విధాలుగా చాలా బాగుంది ఈ మొబైల్. ఈ మొబైల్ ప్రైస్ కూడా మనకి ఈ మధ్య మనకి ఇంక్రీజ్ చేశారు 500, బేస్ వేరియంట్ 4GB 64GB ఇంటర్ మనకి 13,000కే వస్తుంది ఈ మొబైల్, ఓకేనా। దాని తర్వాత నెక్స్ట్ మొబైల్ వచ్చరికి రియల్మీ 8 4G
5G అంత రికమెండ్ చేయను, 4G మొబైల్ ఈజ్ ద బెస్ట్ మొబైల్. ఈ మొబైల్ ఇప్పటికీ నేను వాడుతున్నాను, ఈ మొబైల్ కూడా. సో మా ఫ్రెండ్ది అనమాట, సో అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను, చాలా బాగుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక ఇందులో మనకి సూపర్ డిస్ప్లేతో వస్తుంది, అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో మనకి ఈ మొబైల్ వస్తుంది. అండ్ మనకి కెమెరాస్ అయితే కనుక 64 కెమెరాతో వస్తుంది, 16 MP వస్తుంది ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి. సో ప్రాసెసర్ మనకి G95 ప్రాసెసర్తో వస్తుంది. సో మనకి ప్రాసెసర్ బాగుంది అండ్ కెమెరాస్ బాగున్నాయి, డిస్ప్లే క్వాలిటీ బాగుంది. ఇంకా బ్యాటరీ పరంగా అయితే కనుక మనకి 4000 mAh బ్యాటరీ, సంథింగ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది ఈ మొబైల్. సో మీకు ఈ మొబైల్ మనకి 14000కి వస్తుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇస్ ద బెస్ట్ మొబైల్ ఈ రెండు మొబైల్స్. సో నన్ను అడిగితే కనుక రెండు మొబైల్స్ ఇస్ ద బెస్ట్ మొబైల్స్. 15000లో నాకు ఎటువంటి బ్లోట్వేర్ అసలు ఏమి వద్దు, ప్యూర్ ఆండ్రాయిడ్ తో మొబైల్ కావాలి అనుకుంటే కనుక మోటో G40 Fusion. ఈ మొబైల్ అయితే కనుక ఇది కూడా చాలా బాగుంటుంది, ఇస్ ద బెస్ట్ మొబైల్. 732 ప్రాసెసర్తో వస్తుంది, ఫుల్ ప్లస్ ఐపీఎస్ ప్యాన్తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, కెమెరాస్ కూడా 5 MP వస్తుంది. సో చాలా బాగుంటుంది ఈ మొబైల్, అండ్ కెమెరాస్ కూడా 64 కెమెరాతో వస్తుంది. సో చాలా బాగుంటుంది కెమెరా క్వాలిటీ, 5 MP బ్యాటరీతో వస్తుంది, డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. కొంచెం బల్కిగా ఉంటుంది, అంటే కొంచెం లావుగా ఉంటుంది ఫీలింగ్ వస్తుంది, కానీ మిగతా అన్ని విధాలకు ఈ మొబైల్ కూడా చాలా బాగుంటుంది. ప్యూర్ ఆండ్రాయిడ్తో వస్తుంది. ఓకేనా, 10000 నుంచి 15000లో నాకు నచ్చిన మొబైల్స్ రెడ్మీ నోట్ 10, రియల్మీ 8 4G అండ్ మోటో G40 Fusion. ఈ మూడు మొబైల్స్ చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ మనకి 15000 నుంచి 20000కి వెళ్ళిపోతే కనుక ఇక్కడ ఉన్నాయండి అసలైన మొబైల్స్, మామూలుగా లేవు. 5G అండ్ 4G ఇక్కడే మనకి ఎక్కువ మొబైల్స్ తగులుతాయి. సో బెటర్ మొబైల్, సో నన్ను అడిగితే కనుక ఫస్ట్ మీకు 15000 కన్నా ఇంకొక 1000 వేసుకోగలను 5G మొబైల్ కావాలి అనుకుంటే కనుక అక్కడ మాత్రం పక్కగా రియల్మీ నార్జో 30 Pro ఇస్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. ప్రాసెసర్ పరంగా ఇస్ ద హైలైట్ మొబైల్ ఈ మొబైల్. ఈ ప్రాసెసర్ మనకి అండర్ 30000లో కూడా మనకి ఉంది, అర్థం చేసుకోండి మీరే, అంత మంచి ప్రాసెసర్ ఇది. ఫుల్ ప్లస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది, కెమెరా క్వాలిటీ 5 MP వస్తుంది, బ్యాటరీ 4500 mAh బ్యాటరీతో వస్తుంది. సో కెమెరాస్ మనకి బాగుంటాయి, డీసెంట్ కెమెరాగా ఉంటాయి, ఫ్రంట్ 16 MP వస్తుంది. కాబట్టి మనకి మీకు ఒక బెస్ట్ 5G మొబైల్ 15000 16000లో కావాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ ఇస్ ద బెస్ట్ మొబైల్. ఈ మొబైల్ కూడా మనకి ఈ మధ్య ప్రైస్ ఇంక్రీజ్ చేశారు 500. ఇది మొన్నటిదాకా బేస్ వేరియంట్ మనకి 15499 ఉండేది, ఇప్పుడు మనకి 500 ఎక్స్ట్రా చేసిన మనకి 16000కి వస్తుంది ఈ మొబైల్. ఓకే కదా. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ 8 Pro, బెస్ట్ చాయిస్ అవుతుంది ఆ మొబైల్ వచ్చేసరికి. ఓకేనా, ఇస్ ద హైలైట్ మొబైల్ ఆ మొబైల్. అసలు డిస్ప్లే క్వాలిటీ కానీ, డిజైన్ క్వాలిటీ కానీ, కెమెరా బ్యాక్ కెమెరా క్వాలిటీ కానీ, అండ్ ఫ్రంట్ కెమెరా కొంచెం యావరేజ్గా ఉంటుంది. బ్యాక్ కెమెరా 108 MP వస్తుందంటే కనుక మీరు ఆలోచించండి, ఫ్రంట్ 16 MP వస్తుంది, ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో కాబట్టి సో బ్యాటరీ పరంగా అండ్ ఛార్జర్ పరంగా అయితే కనుక 50W సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ కెపాసిటీ అయితే కనుక మీకు ఛార్జర్ బాక్స్లో వస్తే 65 వస్తారు, కానీ ఇది మాత్రం ఓన్లీ 50 మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో 4500 mAh బ్యాటరీతో వస్తుంది. మనకి ఇందులో ప్రాసెసర్ మనకి 720G గేమింగ్ ప్రాసెసర్తో వస్తుంది, కానీ 732కి 720G ఎటువంటి డిఫరెన్స్ లేదు, ఇస్ ద బెస్ట్ మొబైల్ రియల్మీ 8 Pro. డిజైన్ క్వాలిటీ అయితే కనుక ఫిదా అవ్వాల్సిందే, మనకి ఆఫ్లైన్లో దొరుకుతున్నాయి, ఆన్లైన్లో దొరుకుతున్నాయి, ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 10 Pro. మీకు ఒక రౌండ్ సర్కిల్ అంటే మీకు అన్నీ బాగుండాలనుకుంటే కనుక ఈ మొబైల్ రెడ్మీ నోట్ 10 Pro ఈజ్ ద బెస్ట్ మొబైల్. డిజైన్ క్వాలిటీ అయితే కనుక చాలా స్లీక్గా ఉంటుంది, కెమెరా క్వాలిటీ అయితే 64 కెమెరాతో వస్తుంది, 732 గేమింగ్ ప్రాసెసర్తో వస్తుంది, ఫుల్ డిస్ప్లే సూపర్ డిస్ప్లేతో వస్తుంది, బ్యాటరీ ప్యాకప్ మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 33W సపోర్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ప్రైస్ మనకి 18000 పెట్టారు రియల్మీ 8 Pro అండ్ రెడ్మీ నోట్ 10 Pro. ఈ రెండు మొబైల్ సేమ్ ప్రైస్ ఒకటే. ఓకేనా, మీకు అర్థమైందిగా. సో మీ ప్రియారిటీని బట్టి, కెమెరా ఎక్కువ ప్రియారిటీ ఇస్తారనుకుంటే కనుక మీరు రియల్మీకి, రియల్మీ కావాలనుకుంటే కనుక రియల్మీ 8 Pro తీసుకోండి, లేదనుకుంటే కనుక రెడ్మీ నోట్ 10 Pro తీసుకోండి. ఈ రెండు మొబైల్స్ ఏది తీసుకున్నా బెస్ట్ మొబైలే. ఓకే కదా. దాని తర్వాత మీకు ఈ రెండు కాకుండా నాకు క్లీన్ ఆండ్రాయిడ్తో ఒక మొబైల్ కావాలనుకుంటే కనుక G60 అనే మొబైల్ కూడా ఉంది, అది తీసుకోవచ్చు. దాని కెమెరా కొన్ని మొన్ననే నేను చూశాను, బ్యాక్ కెమెరా నాకు అంత అనిపించలేదు, ఫ్రంట్ కెమెరా బాగానే ఉంది. సో కాబట్టి మనకి అంతా బాగుంటుంది, కానీ సో కొంచెం చెప్పాక మీకు కొంచెం బల్కిగా ఉంటుంది తప్ప మీతో అంతా సేమ్ టు సేమ్ బాగానే ఉంటుంది. ఈ మొబైల్ ప్యూర్ ఆండ్రాయిడ్ మనతో వస్తుంది, ఎటువంటి బ్లోట్వేర్ ఏమీ ఉండదు. సో మనకి బెస్ట్ కదా. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి అక్కడ మనకి రియల్మీ X7 ఉంది. రియల్మీ X7 తీసుకుంటే కనుక మీరు ఓన్లీ డిస్ప్లే పరంగా తీసుకోవాలి. నేను డిస్ప్లే ప్రియారిటీ ఇవ్వను అనుకుంటే కనుక మీరు పక్కగా రియల్మీ నార్జో 30 Pro వెళ్ళిపోవచ్చు. ఆ మొబైల్కి ఈ మొబైల్కి డిస్ప్లే ఒకటే మీకు డిఫరెన్స్. మీకు సూపర్ డిస్ప్లే కావాలి అనుకుంటే కనుక ఒక 4000 అనుకుంటే కనుక రియల్మీ X7 మొబైల్ సేమ్ టు సేమ్ రియల్మీ నోట్ 30 Pro, రెండు పక్కన పెడితే రెండు సేమ్ టు సేమ్ అంతే, ఒక డిస్ప్లే మారుద్ది అంతే, అంతమించి ఇంకేమీ లేదు.
ఓకేనా, అది మనకు సైడ్ ఫింగర్ ప్రింట్ ఇది డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అంతే, అంతమించి ఇంకేం లేదు 20,000లో. ఇంకా మీకు ప్యూర్ గేమింగ్ ఇంకా పొద్దున్న సాయంత్రం దాకా గేమ్ ఆడతాను గేమ్ ఆడతాను గేమ్ ఆడతాను అనుకుంటే కనుక పోకో X3 Pro ఈ మొబైల్ మించింది వేరే మొబైల్ లేదు. మిడ్ రేంజ్లో ఇస్ ద బెస్ట్ ప్రాసెసర్ గల మొబైల్ ఏముంది అనుకుంటే కనుక పోకో X3 Pro. ఇంకంత మించి వేరే మొబైల్ లేదు, వేరే వెతినా రాదు, అంత బెస్ట్గా ఉంటుంది మొబైల్. ఫుల్ హెచ్డీ ప్లస్ IPS ప్యానెల్తో వస్తుంది అండ్ మనకి కాల్కమ్ స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్తో వస్తుంది. 6GB 120GB 64GB అంటున్నారు. సో మనకి బ్యాటరీ ప్యాకప్ మనకి ఎక్సలెంట్గా ఉంటుంది ఇందులో వచ్చేసరికి. సో అన్నీ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో మీకు ఒక మంచి ఒక కాంపాక్ట్లో కావాలి మొబైల్. సో మీకు బెస్ట్ ప్రాసెసర్ మొబైల్ కావాలనుకుంటే కనుక దీని మించి వేరేది లేదు, 19,000లో ఉంది మనకి 6GB 120GB. సో ఈ మొబైల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేగా, 2 5G మొబైల్స్ అండ్ 4 4G మొబైల్స్, అది మీ చాయిస్ని బట్టి, మీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి, మీ దగ్గరలో ఉన్న సర్వీస్ మోడ్ని బట్టి మీరు తీసుకోండి. ఇక్కడికి 20,000లో అయిపోయినాయి. 20 నుంచి 25,000కి వస్తే కనుక అక్కడ నచ్చిన మొబైల్ వచ్చేసరికి ఈ రెండు మొబైల్స్ కూడా శాంసంగే, Samsung Galaxy M51, Samsung Galaxy F52 అంతే. ఈ F62 అనేది మనకి బెస్ట్ మొబైలే, కానీ ఈ ప్రాసెసర్ మనం ఎక్కువ నమ్ముకోలేము దీన్ని, ఎందుకంటే శాంసంగ్ ప్రాసెసర్ కాబట్టి అంతకు మనం ఎక్కువ నమ్ముకోలేము. మిగతాంతా సూపర్గా ఉంటుంది, మిగతాంతా సేమ్ టు సేమ్ మనకి సూపర్ డిస్ప్లేతో వస్తాయి. శాంసంగ్ డిస్ప్లే కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది. కెమెరా క్వాలిటీ మనకి 64 కెమెరాతో వస్తుంది, 32 MP వస్తుంది, 5000mAh బ్యాటరీతో వస్తుంది, 25W సపోర్ట్ చేస్తాయి. సో మనకి ప్రాసెసర్ అయితే కనుక ఇందులో వచ్చరికి మనకేమో 730 ప్రాసెసర్తో వస్తుంది, ఇదేమో 9825 ప్రాసెసర్తో వస్తుంది. ఇది శాంసంగ్ ప్రాసెసర్, ఇదేమో మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. సో రెండు లేదు బెటర్ అనుకుంటే కనుక నేను శాంసంగ్ మనకి స్నాప్డ్రాగన్ కొంచెం నేను బెటర్ అంటాను నేను. ఓకే కదా, నాకు ఈ రెండు మొబైల్స్ బెస్ట్ అనిపించింది. ఇంక మీరు అనొచ్చు వన్ప్లస్ నాట్ సిఈ ఉంది కదా, ML11 లైట్ ఉంది కదా, చాలా మొబైల్స్ ఉన్నాయి కదా, Vivo V21 ఉంది, నాకు ఇవన్నీ నాకు ఇష్టం లేదు. సో అవన్నీ నాకు ఎందుకో ఇష్టం లేదు చెప్తున్నాను కదా. సో ఈ రెండు మొబైల్స్ అయితే కనుక నాకు నచ్చిన మొబైల్స్లో M51 అండ్ F62 ఈ రెండు మొబైల్స్ ఇస్ ద బెస్ట్ మొబైల్స్. ఇంకా 25 నుంచి 30,000కి వెళ్ళిపోతే కనుక అక్కడ మాత్రం మనకి మూడు మొబైల్స్ కనిపిస్తున్నాయి. ఈ మూడు మొబైల్స్ తప్ప ఇంక వేరే మొబైల్స్ లేవు, ఒకటి ఆలోచించండి. ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి Realme X7 Max ఈజ్ ద బెస్ట్ మొబైల్, 5G అండ్ మనకి ఇందులో ప్రాసెసర్ మనకి మీటెక్ వస్తున్న 1200 ప్రాసెసర్తో వస్తుంది. సో ఈ ప్రాసెసర్ అయితే కనుక బెస్ట్ ప్రాసెసర్. ఓకే కదా, ఇంకా డిస్ప్లే సూపర్ డిస్ప్లేతో వస్తుంది, 64 కెమెరాతో వస్తుంది, 16 MP వస్తుంది, బ్యాటరీ అనేది మనకి 4500mAh బ్యాటరీతో వస్తుంది. సో మనకి ఒక కాంపెక్ట్లో వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. దీని ప్రైస్ మనకి సో 6GB 120GB మనకి 26,000 అని పెట్టారు. ఆ ప్రైస్కి మీట్ ఇస్ ద బెస్ట్ మొబైల్. ఇంకా సెకండ్ మొబైల్ వచ్చేసరికి ML11X. ఈ మొబైల్ అయితే కనుక ఇస్ ద బెస్ట్ మొబైల్. మీకు ప్రాసెసర్ అయితే కనుక మీకు కాల్కమ్ నుంచి కావాలనుకుంటే కనుక 870 ప్రాసెసర్ అనేది ఇస్ ద బెస్ట్ మొబైల్. మనకి సూపర్ డిస్ప్లేతో వస్తుంది, 42 MP వస్తుంది, 16 MP వస్తుంది ఫ్రంట్ వచ్చేసరికి అండ్ బ్యాటరీ కూడా మనకి 15 MH బ్యాటరీతో మనకి ఈ మొబైల్ అనేది వస్తుంది. కాబట్టి మీకు ఈ మొబైల్ మనకి 29,000 వస్తుంది 6GB 120GB స్టోరేజ్ వచ్చరికి. సో ఎంఐ నుంచి కూడా మనకి 30,000 ఇది బెస్ట్ మొబైల్ ఉంది. దాని తర్వాత ఈ రెండు కాదు నాకు ఇంకా బాగుండాలి అనుకుంటే కనుక IQ 7 మించింది వేరేది లేదు. 30,000లో IQ 7 మించింది వేరే మొబైల్ లేదు. 30,000 పెడతానని అనుకుంటే కనుక మీరు కళ్ళు మూసుకుని IQ 7కి వెళ్ళిపోవచ్చు, అంత బాగుంటుంది పర్ఫార్మెన్స్ అనేది దీంట్లో. సో పర్ఫార్మెన్సే కానీ డిజైన్ క్వాలిటీ కానీ మీ కెమెరా క్వాలిటీ 5 MP 30 MP 30 MP 60 MP ఫ్రంట్ వచ్చేసరికి అండ్ మనకి 4000mAh బ్యాటరీ. సో మనకి 65W సపోర్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. మనకి డిస్ప్లే కూడా సూపర్ డిస్ప్లేతో వస్తుంది. అన్నీ ఒక కాంపాక్ట్లో 30,000 ఉన్నాయన్నా ఇంకా అంత నాకు వేరే ఒక మొబైల్ చెప్పంటే కనుక నేను ముక్షుడిగా చెప్తాను IQ 7 చెప్తాను, తర్వాత ML11X చెప్తాను, ఇంకా తక్కువ ఉంటే కనుక Realme X1 Max చెప్తాను. ఈ మూడు మొబైల్స్ మించి వేరే మొబైల్స్ లేవు. ఇక నెక్స్ట్ 30,000 40,000 వెళ్ళిపోతే కనుక అక్కడ మాత్రం ఏ మొబైల్స్ లేవు. అక్కడున్న మొబైల్స్ మనకి మూడు మొబైల్సే. ఫస్ట్ మొబైల్ వచ్చరికి శాంసంగ్ నుంచి Samsung Galaxy S20 FE ఉంది కదా, సో ఎక్సలెంట్ మొబైల్ వచ్చరికి. IP68 వాటర్ రేషన్తో వస్తుంది మనకి. డిస్ప్లే అయితే కనుక ఓసమ్గా ఉంటుంది. కెమెరాస్ కూడా ఇస్ ద హైలైట్ కెమెరాస్. ఇందులో వచ్చరికి 64 కెమెరాతో వస్తాయి, 32 MP వస్తుంది, అసలు బెటర్ అనమాట. సో మీకు 40,000 పెట్టగలనుకుంటే కనుక Samsung Galaxy S20 FE 21 ఎడిషన్ ఉంది కదా, అది ద బెటర్ చాయిస్ అవుతుంది మీకు. అది దాని తర్వాత నేను OnePlus 9R చెప్తాను. OnePlus 9R అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. OS పరంగా అయితే కనుక మీకు ఎక్సలెంట్గా ఉంటుంది.
సాఫ్ట్వేర్ చాలా బాగుంటుంది అనమాట ఇందులోసరికి. 5 MP వస్తుంది, 16 MP వస్తుంది, 5 2 వస్తుంది, 16 MP వస్తుంది. బ్యాటరీ వస్తే 4500 mAh బ్యాటరీతో వస్తుంది. సో మనకి డిస్ప్లే కూడా మనకి 100 Hz రిఫ్రెషర్తో వస్తుంది, అమ్మ డిస్ప్లేతో వస్తుంది. సో మీకు ఈ మొబైల్ మనకి 40,000 పెట్టారు. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో OnePlus 9 Pro ఈజ్ ద బెస్ట్ మొబైల్ అవుతుంది. ఇంకా దాని తర్వాత ఇంకా సింగిల్ ఇంకా దీని మించింది వేరేది లేదు, HiQ 7 Legend. ఎందుకు ఇస్ ద బెస్ట్ మొబైల్ 40,000 నిలిచింది అంటే కనుక ఇందులో ఉన్న ప్రాసెసర్ నిలిచింది. ఈ ప్రాసెసర్ మనకి కాల్కామ్ నుంచి వస్తున్న Snapdragon 555 ప్రాసెసర్తో వస్తుంది. సో అసలు ప్లస్ అసలు ఎక్సలెంట్ ప్రాసెసర్ అనమాట ఇది. మీకు అసలు గేమ్ ఆడితే కనుక అసలు మీకు ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అసలు ఏమి ఉండదు. డిస్ప్లే ఇంకా మనకు సేమ్ అనమాట, సూపర్ డిస్ప్లేతో వస్తుంది, 5 MP వస్తుంది, 16 MP వస్తుంది, ఇంకన్నీ కామన్ మీకు. ఓకేనా, ప్రాసెసర్ ఒకటే మారుస్తున్నారు. ఇంకా మీ దగ్గర 40,000 ఉన్నాయి అనుకుంటే కనుక మీరు OnePlus ఫ్యాన్స్ అయితే కనుక, ఒక నేను OnePlus ఫ్యాన్ అనుకుంటే OnePlus 9R తెస్తా 100% పక్క, ఎందుకంటే నేను OnePlus ఫ్యాన్ కాబట్టి. సో ఇప్పటికి ఇది 4వ ఫోన్ అనుకుంటా OnePlus నేను తీసింది కాబట్టి OnePlus ఫ్యాన్ని అంటే OnePlus మొబైల్ తెస్తా. HiQ 7 Legend ఇది ఎక్కువ గేమ్ ఆడతాను, ఎవ్రీ ఇయర్ నేను మొబైల్ మారుతూనే ఉంటాను అనుకుంటే కనుక ఈ మొబైల్ ఇస్ ద బెస్ట్ మొబైల్ అవుతుంది. ఓకేనా, సో నేను చెప్పిన ఈ మొబైల్స్ కూడా ఇస్ ద బెస్ట్ మొబైల్స్. ఓకే, మీకు అర్థమైంది కదా నేను ఎంత ఎందుకు ఎంత ఫాస్ట్గా చెప్తున్నాను అనుకుంటే కనుక, ప్రతి మొబైల్ గురించి వివరించుకొని చెప్పుకొని వెళ్ళిపోతాయి కనుక వీడియోలు ఎంత గంట పైన వెళ్ళిపోతుంది కాబట్టి మీరు. సో అందుకే కొంచెం ఫాస్ట్గా చెప్పాను ఏది బెస్ట్ ఏది బెస్ట్ కాదని చెప్పాను మెయిన్. ఓకే కదా, నేను చెప్పిన ఈ మొబైల్స్. సో 10,000 నుంచి అంటే 8,000 నుంచి మనకి 40,000 లేదా బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయంటే కనుక మనకి ఈ మొబైల్సే ఉన్నాయి. వీటిని మించింది వేరే మొబైల్స్ కూడా మన దగ్గర, వేరే మొబైల్స్ ఉన్నాయి కానీ అవి ప్రైస్ ఎక్కువ, స్పెక్స్ తక్కువ. ఓకే, అది మాత్రం మెయిన్ మైండ్లో పెట్టుకోండి. నేను చెప్పి మొబైల్స్ మాత్రం ఇస్ ద హైలైట్ మొబైల్స్, ఇవి మాత్రం పక్కగా చూడండి. ఒక లింక్స్ అయితే కనుక నేను ఖచ్చితంగా కిందేస్తాను, ఒకవేళ ఇవ్వకపోతే కనుక ఏమనుకోకండి. లింక్స్ అయితే కిందేస్తే కనుక మీరు పక్కాగా లింక్స్ ఓపెన్ చేసి మీకు ఏమైనా కొనుక్కోవాలనిపిస్తే కనుక కొనుక్కోండి. ఇంకోటి మన మొబైల్లో యాడ్స్ ఏమైనా వస్తాయి కనుక ప్లీజ్ ఒక్కడైనా చూడండి, సో మనకు కొంచెం రెవెన్యూ పెరుగుతుంది. అలాగే లైక్ చేశారనుకోండి వీడియో కూడా మనకి, మన సబ్స్క్రైబర్ అందరికీ మనకి రీచ్ అవుతుంది, వాళ్ళందరూ చూస్తారు. ఓకే గైస్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వాట్సాప్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, సో మీ ఇష్టం. సో నచ్చితే షేర్ చేయండి, లేదంటే లేదు. సో లైక్ అయినా చేయండి లేదా డిస్లైక్ అయినా చేయండి, ఏదో ఒకటి చేయండి. సో నాకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. సో డిస్లైక్ చేసినా సరే మన సబ్స్క్రైబ్ వెళ్తుంది, లైక్ చేసినా మన సబ్స్క్రైబ్ వెళ్తుంది కాబట్టి, సో ప్లీజ్ లైక్ చేయండి. ఓకే గైస్, బాయ్ బాయ్, జై హింద్.